ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆల్రెడీ నేను ద్రోహం చేశాను అని ఆయన అనుకుంటున్నారు. ఆ నేరానికి మరో నేరం కలుపుతారా? లేకపోతే మనీషా చెడ్డది అని చెప్పి తనని పెళ్లి చేసుకోవద్దు అని చెప్తారా? మనీషా చెడ్డది అని మాత్రమే మీరు చెప్పగలరు, అందుకు సాక్ష్యాలు చూపించగలరా? మనీషా చేసిన నేరాల్ని చూపించగలరా? నేను లక్ష్మినని చెప్పలేను, మనీషా చెడ్డది అని చెప్పలేను. ఇంకా ఇంకా ఏం చెప్పి ఈ పెళ్లి నాపుతారు? ఆయనతో చెప్పడానికి సరైన కారణం ఏముంది? అరవింద, లక్ష్మి చెప్పింది కరెక్టే. మిత్రతో మనీషను పెళ్లి చేసుకోవద్దని చెప్పడానికి మన దగ్గర సరైన కారణం ఏదీ లేదు. ఏ రీజన్ చెప్పకపోతే మిత్ర మన మాట వినడు. కారణం లేదు అని లక్ష్మి కాపురంలో చిచ్చుపడతావా? ఈ చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతికి చూస్తూ చూస్తూ సవతిని తీసుకొస్తావా? అదే జరిగితే మనమెందుకు, మన పెద్దరికం ఎందుకండి? నేను అదే చెప్తున్నాను అత్తయ్య గారు, ఆ విషయం నాకు వదిలేయండి. నాకంటే మీరంత ఎక్కువ బాధపడుతున్నారు. నాకు లేని బాధ మీకెందుకు? ఏంటి, నీకు బాధ లేదా అని నేను నమ్మాలా లక్ష్మి? ఆ పరమశివుడు గరళాన్ని కంఠంలో దాచుకున్నట్టు నీ బాధని గుండెల్లో, కన్నీళ్లని కళ్ళలో దాచుకున్నావు కదే లక్ష్మి. ఈ పెళ్లి జరిగితే నువ్వెంత బాధపడతావో మాకు తెలుసు. మాకోసం ఎంతో ఆలోచించే నీకోసం మేం బాధపడ్డం తప్పులేదు కదా. ఇప్పుడిప్పుడే బాధపడ్డంలో అర్థం లేదు అంటున్నారు మావయ్య గారు. పెళ్ళికి ఇంకా టైం ఉంది కదా, ఆలోపు ఏదో ఒకటి చేస్తాను. మనీషా నీకంత టైం ఇవ్వదు లక్ష్మి. మిత్రను చాలా ఈజీగా వేగంగా మార్చేస్తుంది. అవునదనా, మనీషాకి మా అమ్మ కూడా తోడవుతుంది. ఇద్దరు కలిసి ఫాస్ట్గా పెళ్లి కూడా ప్లాన్ చేస్తారు. అక్క, ఏం చేయాలన్నా నువ్విప్పుడే చేయాలి. అత్తయ్య చెప్పినట్టు పెళ్లికి మనీషా ఎక్కువ టైం తీసుకోదు. నేనే ఏదో ఒకటి చేస్తాను. మీరంతా నా గురించి వరి అయ్యి తొందరపడి ఏమి చేయకండి. నాతో చెప్పకుండా మిత్రగారికి ఏమి చెప్పద్దు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.